పిఠాపురం శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో శ్రీ సద్గురు త్యాగరాజ సంగీత సమైక్య ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు విజయ జనార్దనాచార్యులు పర్యవేక్షణలో త్యాగరాజు ఆరాధన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. పిఠాపురం జేజీఆర్ హాస్పిటల్ డాక్టర్ జోకా వీరబాలాజీ స్థానిక సంగీత కళాకారుల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో విశాఖపట్నం ఐవీఎల్ శాస్త్రి సంగీత సమితి నుండి ఆకుండి వెంకట్రావు శిష్య బృందంతో త్యాగరాజ సంకీర్తనలు ఆలపించారు. అంతకుముందు ఆలయం నుంచి కోటగుమ్మం సెంటర్ పెద్ద బజార్ మీదుగా సుమారు 100 మంది స్థానిక సంగీత కళాకారులు నగర సంకీర్తన చేశారు. అనంతరం ఆలయంలో త్యాగరాజ పంచరత్న కీర్తనలు పలు సంకీర్తనలు గానం చేశారు. ఈ కార్యక్రమంలో కామేశాచార్యులు గట్టి శ్రీకృష్ణదేవరాయ వెంకటరావు, కార్యనిర్వాహకాధికారి నున్నా శ్రీరాములు, దేవాలయ సిబ్బంది, వేద పండితులు పాల్గొన్నారు. త్యాగరాజ సంగీత సమాఖ్య వారి ఆధ్వర్యంలో ఈరోజు అత్యంత వైభవోపేతంగా పంచరత్న కీర్తన, నగర సంకీర్తన నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం మన పిఠాపురం జేజీఆర్ హాస్పిటల్ డాక్టర్ జోగా వీరబాలాజీ గారి సహకారం, అలాగే స్థానిక సంగీత కళాకారులు అందరి సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా ఆలయం వద్ద నుండి మన విశాఖపట్నం వాస్తవ్యులు, ఐవీఎల్ శాస్త్రి సంగీత సమితి నుండి ఆకుండి వెంకట్రావు గారి శిష్య బృందం, అలాగే స్థానిక సంగీత కళాకారులతో అందరితోటి కూడా ఈరోజు ఆలయం వద్ద నుండి కోటగుమ్మం సెంటర్ మీదుగా తిరిగి ఆలయం వరకు నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి, త్యాగరాజ స్వామివారికి పలు పంచరత్న కీర్తనలు, త్యాగరాజ కృతులు, పలు త్యాగరాజ సంకీర్తనలు అవి కూడా కళాకారులందరూ కూడా గానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన ఆకుండి వెంకట్రావు గారి శిష్య బృందానికి, అలాగే స్థానిక శ్రీ గట్టి శ్రీకృష్ణదేవరాయ వెంకట్రావు గారికి, వెంకట్రావు గారి గారికి, అదేవిధంగా స్థానిక సంగీత కళాకారులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించిన ఆలయ ఈవో గారికి, అలాగే శ్రీపాద శివలభ సంస్థాన కార్యనిర్వహణాధికారి గారికి, ఆలయ చైర్మన్ రెడ్డం జనార్దన్ గారికి, అలాగే స్థానిక సంగీత కళాకారులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం శ్రీ సద్గురు త్యాగరాజ సంగీత సమాఖ్య తరపున నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతీ నెల కూడా ఏదో ఒక సంగీత కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది.